నిజమేనని చెప్పాలనుకుంటే మనం ఊహించిన దానికంటే వేగంగా ఊహించిన దానికంటే మరి కాలంతో పోటీ పడుతూ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పరిగెత్తిస్తుందంటే అది కేవలం వారి కృషి వారి కష్టం మాత్రం. కాబట్టి ఆ కాళేశ్వరంతోనే మన బతుకు కూడా ముడిపడి మన ప్రాంతంలోని ఇప్పుడు పక్కన వేమనవాడలో ఎక్కువ వారు చెప్తున్నారు. వేమనవాడలో సూరారం చెరువు సూరమ్మ చెరువు పోయిన సంవత్సరం అక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి దసరా లోపల మీకు నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు 5వ తారీఖు 6వ తారీఖు మళ్ళీ స్వయంగా మంత్రి గారు వచ్చి అక్కడ నీళ్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. అటు మనకు శ్రీపాద ఎల్లంపల్లి కానీ మనకు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు గారు కానీ బ్రహ్మాండంగా మరి వారి నియోజకవర్గానికి సిద్ధిపేట పక్కనే ఉండే ఇల్లంతకుంట మండలం కానీ మన సిరిసిల్ల మండలం కానీ తంగలపల్లి మండలం కానీ మొత్తానికి మొత్తంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాజెక్టులు పరుగులు పెట్టడం వల్లనే నీళ్ళన్నీ కూడా మనకు వస్తా ఉన్నాయి. మన ఎక్కిన సార్ చెప్పిన మీరు ఉండిపోయారు. మన టార్గెట్ సిద్ధిపేట కాదు, వారిని దాటడం కష్టము. మన ప్రయత్నం మనం చేద్దాం, సాయశక్తుల కష్టపడదాం. కానీ మన ఇద్దరికి ఏదైనా ఉందని ఎవరు కూడా మాట్లాడతారు, మీకు వాస్తవాలు చెప్తున్నాయి. ఈరోజు ఏమన్నా పోటీ ఉంటే అభివృద్ధిలో ఇద్దరికి ఖచ్చితంగా పోటీ పెడతాం. ఒకరిని చూసి ఎవరు నేర్చుకుంటాం పోటీ పెడుతుంది తప్ప పొరపాటున కూడా ఎలాంటి పురపక్షాలు లేకుండా బ్రహ్మాండంగా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు పోదాం. అందరి కళ ఒకటే, వారి కళైనా నా కళైనా ఒకటే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇంకొక 15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, పేద ప్రజలకు మంచి జరుగుతుంది అని ఆలోచన తప్ప నిజంగా ఇక్కడ అనుకోలేదు. కళలో కూడా అనుకోలేదు. మేము మంత్రులు అయితామని వారి ఇవ్వరికి అయింది 2004లో. నేనైతే ఇప్పుడు అనుకోలేదు ఇతరం కలిసి ఒక క్యాబినెట్లు ఉంటామని, పనిచేసే అవకాశం వస్తుందని, ఇట్లా వేదికలు పంచుకునే అవకాశం వస్తుందని కళలో కూడా అనుకోలేదు. సొంత అన్నదమ్ముల మాదిరిగా 1991 నుంచి కలిసి పెరిగినాం. వారు హైదరాబాద్కి వచ్చి 91లో చదువుకోవడానికి వచ్చిన నాటి నుంచి, ఇంతకుముందు నేను కరీంనగర్లో వారి ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగినాం. అనుకోకుండా వచ్చిన ఒక అరుదైన అవకాశం ఏంటంటే చరిత్రలో మొదటిసారి కావచ్చు బహుశా ఒక బాబాబాబులు ఇద్దరు ఒకటే క్యాబినెట్లో పనిచేసుకుని. కాబట్టి ఒక మంచి అవకాశం మా ఇద్దరు లభించింది. సాయశక్తిలో పనిచేస్తున్నాం. 100% ఇద్దరి అభిప్రాయం, ఇద్దరి కళ, ఇద్దరి ఆశయం, మనందరి ఆశయం కూడా ఒకటి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలని సంకల్పం చేయడం ముందుకొస్తున్నారు. అది నెరవేరాలనే ప్రయత్నంలో అటు బంగారు సిద్దిపేట కావాలి, ఇటు బంగారు సిరిసిల్ల కావాలి. ప్రతి నియోజకవర్గం ఒక బంగారు తింకలాగా మారాలని ముఖ్యమంత్రి ఆశయం ఏదైతుందో దానికోసం అందరం కూడా కష్టపడతా ఉన్నాం. వారి విలువైన సూచనలు, వారి సలహాలన్నీ కూడా తీసుకొని